నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్ కాడివి, నువ్వు మమ్మల్ని అంటావు పృథ్వీరాజు, అది కరెక్ట్ కాదు. నన్ను అన్నవాడిని నేను వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను, నేను ఒక రైతుని, నన్ను కానీ కానీ ఏమన్నా పెయిడ్ ఆర్టిస్ట్ అన్నవాడిని చెప్పు తెగేదాదు అంత అనుకుంటున్నామో. అంటే రైతులు అంటే ఎట్ట కనపడి నీకంటికి, మీ పార్టీకి, మీ పార్టీలోనే ఉందిగా రైతు శ్రామికాన్ని, అది మీరు పాటిస్తున్నారా? మీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రాజశేఖర రెడ్డి ఓ రైతులు వచ్చి కుటుంబం చేద్దాం, మరి మీ జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ లుంగి కట్టుకొని తిరగాలి, ఎందుకు పనిచేయాలి? షూ టక్ చేసుకొని కోట్ వేసుకొని తిరుగుతాడు అంటే అప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి ఏమో పారిశ్రమిక మీద రైతు కుటుంబం, రైతులు అంటే చినిగిపోయిన బట్టలు, మురికి బట్టలతో, వెనకటి టైర్ చెప్పులతో కణవా కట్టుకొని తిప్పుతూ ఉండాలా? వీళ్ళ ప్రపంచం ఏం చదువుతుంది? అమెరికాలో మరి వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఇదే విధంగా ఉండి వ్యవసాయం చేస్తున్నారా? టెక్నాలజీ వచ్చి టెక్నాలజీగా మారుతారు. నువ్వు పెయిడ్ నాది ఎప్పుడో మేము కార్లు వాడాం, మంచి మంచి వెహికల్ వాడాం, ఆరోగ్యంతో వ్యవసాయం చేసాం, టాటర్లు తిన్నాం, అన్ని చేసాం. నీకు ఒక డౌట్ ఉంటే రా, తైవాన్ పేరు నువ్వు నేను బుధాన్ని వేసుకున్నావు, ఎవరు ఎంత మందు పడతారు, ఎంతవరం చేలుకు మందు పెట్టేస్తా, ఎన్ని ఎకరాలు పెట్టేస్తా చూద్దాం. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం ఒకసారి దమ్మంటారు ఇక్కడ 29 గ్రామాల్లో. ఈ గ్రామానికి వచ్చి ఆ మాట మాట్లాడితే పృథ్వీరాజు, నీ యువతారు నువ్వు పెయిడ్ ఆర్టిస్టు, మేము పెయిడ్ ఆర్టిస్టు, మీ బతుకులు పెయిడ్ ఆర్టిస్టులు, మీ నాయకులు పెయిడ్ ఆర్టిస్టులు, మీరు మరి ప్రజాసేవ చేయడానికి వస్తా ఉన్నారు కదా, మరి 2 లక్షల రూపాయలు జీతాలు మీకెందుకు? ఎన్ని గవర్నమెంట్ వచ్చే వెసులుబాట్లు మీకెందుకు? అయిన ఫ్రీగా మరి దాదాపు 150 సభ్యులు ఉన్నారంటే దాదాపు నెలకు 3 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 36 కోట్ల రూపాయలు జీతాలు తీసుకుంటున్నారు ఎలవెన్స్ కాకుండా. ఈఐఎస్క మీ వాళ్ళు మరి గవర్నమెంట్కి ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చారుగా, శాలరీ రాలేదు కదా, అంటే మీరు శాలరీ పెట్టడానికి వచ్చారు, సేవ చేయడానికి రాలేదు, జనంతా తోసి తినడానికి. మీ బొల్లా బొమ్మనాయుడికి సిఆర్డీలో 36 ఎకరాలు ఉంది, పొంది సిఆర్డీ అవతల లింగనేరాల దగ్గర తీసుకున్న పొలమే దాదాపు 50 ఎకరం ఉంది. నాకు ఒరిజినల్ కావాలంటే వల్లవా సీడ్ నుంచి నేను నాకు అమౌంట్ డబ్బులు కూడా పడ్డాయి, నీ ప్రూవ్ కూడా చేయగలను. మేము ఎవరు పెయిడ్ ఆర్టిస్ట్ బినామీలు ఎవరు? మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి నాకు భూమి లేదు, ఉంటే 5 ఎకరాలు రాసిస్తా అన్నాడు, బాండా ప్రూవ్తో చేసే 70 ఎకరం ఉందని. మరి తిరిగి కౌంటర్ లేదే, కొడాలానికి చేసి 8 ఎకరాలు కొడాలానికి కౌంటర్ పోయారు, తిరిగి ఓట్లు వేసినప్పుడు ప్రజల కష్టాల్లో ఉంటా ఉన్నావు, మరి ఓట్లు వేసారు ప్రజల కష్టాల్లో ఉన్నారు. నీ పార్టీ రాజీనామా పదం వద్దుకొని రావచ్చుగా, కానీ నువ్వు పదం కోసం ఉన్నావుగా, మరి నువ్వు త్యాగం చేసావు, మేము త్యాగం చేసావా? మరి నువ్వు అల్లాడప్పుడు త్యాగం, నువ్వు 5 ఎకరాలు ఎందుకు సిఆర్టీలో పూలింగ్కి ఇచ్చావు అంటే నువ్వు కూడా త్యాగం చేయాలంటే. అయితే వీళ్ళందరూ కరకట్ట కమల్ హాసన్, ఆయన ఏదో అరకంలా దున్తా అంటే ఎద్దులతో బలి లేకుండా ఆయన ఎలా ఆడటం, ఒకరోజల్లా ఎక్కడ మాగాడి ఉరి పీకి మోసి ఆయన నాటేసాయంట, ఎక్కడ నారు ఉరి మాగాడి నాటు చేయడం, ఒక మంచి చేతి మీద మట్టి చేతులు ఇంతవరకు ఎప్పుడు చూడలే, మరి ఆయన ఏమైనా చేతులు పది చేతుల్లో పనిచేసిన, మరి నారు పీకి నారు కట్టగట్టి మోసి గుచ్చి ఎన్ని చేసి ఒక మంచి చేసాయంట ఒకరోజు చెప్పుకోవడం. వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళు డ్రామా ఆర్టిస్టులు, మేమైతే కాదయ్యా. రాజధాని కట్టడానికి 110,000 కోట్లు అవుతుందని చెప్పేసి ఇంకొక వాదన తెరపైకి తీసుకొచ్చారు సార్, దీనిపైన మీరు ఏమంటారు? అవుతాయే, మీ సొమ్మే తెచ్చి పెడుతున్నారా, మా సొమ్మేగా? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.